నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. వ్యవసాయంలో ఖర్చులు బాగా పెరగటంతో పాటు రైతుల నికరాదాయం తగ్గుతున్న సమయంలో రైతులు పరిశోధన ఆధారంగా సాగులో మార్పులు పాటిస్తే లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు సూచించే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవటం మరియు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేస్తున్న నాకోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పత్తిలో కలుపు యాజమాన్యం, మెట్ట పంటలో బెట్ట పరిస్థితులు అధిగమించడానికి సూచనలు, బైవోల్టిన్ పట్టుగోళ్ల నాణ్యత ప్రమాణాలు. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకటానికి అనుకూలం. తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలచు పురుగు ఆశించటానికి అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవటానికి గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల తైడి కార్డును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు 100 కిలోల వేపపిండి మరియు 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలమంతా చల్లుకోవాలి. పత్తి ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు సోకటానికి అనుకూలం. దీని నివారణకు 30 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాం ప్లాంటోమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించటానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు 1.5 గ్రాముల థయోడికార్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాం కార్బనిజర్ మరియు 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలటానికి అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోఫ్థోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాం కార్బనిజం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపినోకోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత 6 నుంచి 12 సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీ కోసం. మార్కెట్ ధరలు. వరి ఎంటియు 10/10 రకం బాన్సువాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బిక్నూర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బోధన్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. పెసలు సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 2259 రూపాయలు, గరిష్ట ధర 6273 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 2225 రూపాయలు, గరిష్ట ధర 5575 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 1600 రూపాయలు, గరిష్ట ధర 5669 రూపాయలు. కంది సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4896 రూపాయలు, గరిష్ట ధర 6036 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 5300 రూపాయలు, గరిష్ట ధర 5769 రూపాయలు. జమ్మికుంటలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4700 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలలో ప్రతి ముఖ్యమైనది. ప్రతి సాళ్ల మధ్య మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండడం, మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల కలుపు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్తిలో కలుపు నివారణ తొలి దశలో చేపట్టకపోతే మొక్క పెరుగుదల, కొమ్మల సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే కొమ్మల సంఖ్య తగ్గుతుందో పువ్వుల సంఖ్య, కాయల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అంతర్కృషి చేయటం వీలులేని పరిస్థితుల్లో కలుపు మందులు వినియోగించి కలుపు నివారించుకోవాలి. ప్రత్తిలో కలుపు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ప్రధానమైన అంశం అదునులో కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం. మరి జూన్ మాసములో వేసిన ప్రత్తి పూత దశలో ఉంది, జూలై మాసములో వేసిన ప్రత్తి శాకీయ పెరుగుదలలో ఉన్నది. మరి అదునులో కలుపు తీయకపోయినట్లయితే పంట ఎదుగుదల మీద ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. మరి కలుపు యాజమాన్యం గురించి రైతాంగం ఆలోచించేటప్పుడు మరి గ్రామాల్లో అదునులో మనం ఈ అంతరకృషి చేసుకోవటానికి ఎద్దులతోటి గుంటకలు, దంతెలు మరి అదునుల్లో మనం తోలాలంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. మరి వరుసగా కురుస్తున్న వర్షాలు, మబ్బు వాతావరణం, జల్లులు పడ్డప్పుడు, భూమిలో తేమ ఉన్నప్పుడు కూడా మనం గుంటకలను, దంతెలను రెండు వరుసల పత్తిలో మనం కలుపు నివారణ కోసం చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో మార్కెట్లో మంచి కలుపు మందులు రైతు ముంగిట్లో ఉన్నాయి. మరి కలుపు నివారణ గురించి ఆలోచించినప్పుడు కలుపు జాతుల్లో మనకు గడ్డి జాతి ఉంటుంది, తుంగజాతి ఉంటుంది, వెడల్పాటి ఆకు జాతి ఉంటుంది. మరి వీటిని మూడింటిని మనం నివారించే కలుపు మందులను సరైన సమయంలో వాడాలి. మరి ఒక్కసారి మనం ప్రతి పంట విత్తిన తర్వాత 48 గంటల్లోపు మీరు పెండి మిథాలిన్ 1 లీటర్ 1 ఎకరానికి మనం పిచికారీ చేసినట్లయితే సుమారుగా 25 నుంచి 30 రోజుల వరకు ఎలాంటి కలుపు రాకుండా ఉంటుందని చెప్తున్నారు. అయితే మరి మనం చేసే పద్ధతిలో నేలను బట్టి వర్షాలు పడ్డప్పుడు కూడా ఒక్కొక్కసారి కలుపు రెండవ దశలో మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి మొలచిన తర్వాత
20-25 రోజుల వయసులో లేదా కలుపు మొక్కలు 2 లేదా 3 ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పొలములో మనకు మార్కెట్ లో పిజాలో పాప్ ఈథైల్ 400 మిల్లీలీటర్ ఒక ఎకరానికి సరిపోతుంది ఈ మందును పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలను నివారించుకోవచ్చు అలాగే ప్రొపక్విజో పాప్ అనే మార్కెట్ లో ఇంకొక మందు కూడా మనకు లభ్యమవుతుంది ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్ చొప్పున పిచికారి చేసినట్లయితే గడ్డి జాతిని నివారణ చేసుకోవచ్చు కాకపోతే మరి గడ్డి జాతితో పాటు వెడల్పాటి ఆకులు కలుపు మొక్కలు కూడా ఉన్నట్లయితే ఈ రెండు రకాల కలుపు మొక్కలను నివారణ చేసుకోవడానికి సరైన మార్గం ఏమిటంటే మనకు ఫైర్ థయోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి దానితో పాటు కిజాలో పాప్ ఈథైల్ 250 మిల్లీలీటర్లు లేకపోతే ప్రొపక్విజో పాప్ 250 మిల్లీలీటర్లు కలిపి మన పిచికారి చేసినట్లయితే ప్రతి పొలంలో ఉన్న గడ్డి జాతి వెడల్పాటి ఆకు కలుపును కూడా మనం నివారణ చేసుకోవచ్చు రైతాంగం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో మనకు మార్కెట్ లో కూడా ఒక కొత్త రకం మందు కూడా అందుబాటులో ఉందని రైతు సోదరులు చెప్తున్నారు బాగా పని చేస్తుందని కూడా చెప్తున్నారు గ్లూఫోసినేట్ అమోనియం మార్కెట్ లో స్వీప్ పవర్ అనే నామంతోని లభ్యమవుతుందని చెప్తున్నారు ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసినట్లయితే ప్రతి పంటలో రెండు వరుసల మధ్యలో ఉన్న గడ్డి జాతి గాని వెడల్పాటి జాతి గాని లేదా తుంగ జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ గ్లూఫోసినేట్ అమోనియం కలుపు మందు పిచికారి చేసినప్పుడు పంట మీద పడకుండా చూసుకోవాలి ఇది నాన్ సెలెక్టివ్ కలుపు మందు కాబట్టి పంట మీద పడితే పంట ఆకులు కూడా మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం పిచికారి చేసే మన స్ప్రేయర్ నాజిల్కు వుడ్డును మనం బిగించినట్లయితే మన కలుపు మందు పిచికారి చేసేది నేల మీద కలుపు మొక్కల మీద పట్టట్టు చూసుకోవాలి అయితే గాలి తీవ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు మొక్కల మీద పడకుండా మాత్రం ఇది చాలా జాగృత ఉంచుకోవాలి ఇది చాలా మంచి మందని రైతులు చెప్తున్నారు కానీ పంట మీద పడకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇదే మందు కాకుండా మార్కెట్ లో పారాక్వాట్ అనే కలుపు మందు కూడా మనకు లభ్యమవుతుంది ఎకరానికి ఒక లీటర్ అంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసుకోవాలి ఇది కూడా నాన్ సెలెక్టివ్ కలుపు మందు కాబట్టి పంట మొక్కల మీద ఆకుల మీద పడకుండా చూసుకోవాలి దీని కూడా స్ప్రేయర్ తో నాజిల్కు ఉడ్డు బిగించేసి భూమి మీద కలుపు పడేటట్లు మనం చూసుకోవాలి గాలి తీవ్రత ఎక్కువ లేనప్పుడు ఈ పారాక్వాట్ మందును రెండు వరుస పత్తి మధ్యన కలుపు మొక్కల మీద పిచికారి చేసుకొని పంట మీద పడకుండా చూసుకొని సమర్థవంతంగా కలుపు నివారణ చేసుకోవచ్చు ఇంకొక ప్రధానమైన అంశం మన ప్రతి పంటలో ఈ మధ్య కాలంలో తలమాడు తెగులు అంటాం టొబాకో స్ట్రీక్ వైరస్ ఈ వైరస్ ప్రత్తిలో బాగా అభివృద్ధి చెంది బాగా విస్తారంగా వ్యాప్తి చెందటానికి ప్రధానమైన కారణం కలుపు మొక్కలు ఉత్తరేని కావచ్చు మనకు తుత్తుర బెండ కావచ్చు వయ్యారి బామ కావచ్చు గడ్డి చామంతి కావచ్చు వీటి మీద ఆల్టర్నేట్ హోస్ట్గా ఈ వైరస్కు మనకు నిలయాలు అవుతాయి కాబట్టి కలుపు మొక్కలు ఈ కలుపు మొక్కల మీద వైరస్ ఉన్నప్పుడు త్రిప్స్ మనకు తామర పురుగులు ఈ కలుపు మొక్కల మించి మన పత్తి మొక్కల మీదకి పోయినప్పుడు మళ్ళీ మనకు పత్తిలో ఈ తలమాడు తెగులు టొబాకో స్ట్రీక్ వైరస్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్తి చేలులో అదునులో కలుపు యాజమాన్యం చాలా ముఖ్యం మరి కలుపును మనం నివారించుకున్నట్లయితే ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ తలమాడు తెగులను కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మరి ఈ సంవత్సరం వానాకాలంలో రైతులు ఎంతో ఆశించి పత్తిని సాగు చేస్తున్నారు మరి అదునులో అన్ని రకాల కలుపు మొక్కలను నివారణ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది మన రాష్ట్రంలో వానాకాలం పంటల్లో అధిక భాగం సాగు వర్షాధారంగానే జరుగుతుంది మెట్ట వ్యవసాయంలో తక్కువ వర్షపాతం పడటం సరైన సమయంలో వర్షం పడకపోవటం వల్ల రైతులు పంటల సాగులో ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు వర్షపు నీటిని ఒడిసిపట్టి పంటకు అవసరమైన సమయంలో నీటిని వినియోగించాలి పంటల సాగులో మల్చింగ్ విధానాలను పాటించడం ద్వారా తేమను సంరక్షించుకోవచ్చు నేల రకాలను బట్టి తేమ సంరక్షణ పద్ధతులను పాటించాలి మెట్ట పంటలలో బెట్ట పరిస్థితులు అధిగమించడానికి సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మెట్ట వ్యవసాయంలో కనుక చూసుకున్నట్లయితే ఈ తేలికపాటి నేలల్లో వాటి తత్వం చూసుకుంటే వీటికి నీటిని నిలుపుకునే తత్వం ఎక్కువగా ఉండదు అంటే ఏదైతే వర్షం మనకి భూమి మీద పడుతుందో అదంతా నేలలోకి ఇంకిపోతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా నీటిని ఒడిసి పట్టుకొని తద్వారా తేమని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పంటల సాగు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ మెట్ట వ్యవసాయంలో పంటల విస్తీర్ణాన్ని బట్టి చూసుకుంటే మొదటగా పత్తి తర్వాత అపరాలలో పెసర మినుము కంది ఆముదం వేరుశనగ
అలాగే ఇప్పుడు నాటు వేయడానికి రెడీగా ఉన్న మిరప ఇలాంటి వివిధ పంటలు మనకి మెట్ట వ్యవసాయంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మనకి నేలల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి నల్లరేగడి నేలలు ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మంలోనే కొంచెం నల్లరేగడి భూములు ఎక్కువగా ఉంటాయి. మిగతా దాదాపు మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి ఎర్ర చెలక నేలలు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అయితే సోయా చిక్కుడు అనేది కొంచెం ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లోనే కొంచెం ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటిల్లో కొంచెం నేలలో మెట్ట వ్యవసాయం అయినప్పటికీ కొంచెం నల్లరేగడి భూమికి తేమను నిలుపుకునే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి బోధశాల పద్ధతి ద్వారా సాగు చేసుకుంటే సోయా చిక్కుడిని చాలా వరకు చక్కగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మెట్ట వ్యవసాయంలో నా భూమిలో తేమను నిలుపుకోవడం ఎలా అని చూసుకున్నట్లయితే మొదట దుక్కి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మొదటగా వేసవిలోనే మనం లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఎక్కువ వరకు మనకి ప్రీవియస్ క్రాప్ యొక్క ఇన్సెక్ట్స్ కానీ వాటి ప్యూపా కానీ అలాగే మొండి జాతు కలిపి యొక్క విత్తనాలు కానీ అన్నీ హరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం లోతు దుక్కులు చేసుకున్నప్పుడు అది లోపటన్న హార్డ్ ప్యాన్ అనేది పైకి వచ్చి మంచిగా లోపటి వరకు దున్నడం జరుగుతుంది కాబట్టి తర్వాత వర్షాకాలంలో పడినటువంటి వర్షం ఏదైతే ఉందో చక్కగా నేలలో ఇంకిపోయి ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తనాలను కనుక చూసుకున్నట్లయితే మనం సాగు చేసుకునే ఏ పంటకైనా ఆ రకాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ రకాలు కొంచెం బెట్టను తట్టుకునే రకాలను ఎక్కువగా సాగు చేసుకుంటాను. విత్తనానికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే సీడ్ ప్రైమింగ్, అంటే మనం సీడ్ హార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సీడ్ హార్డెనింగ్ అంటే మొదటగా విత్తనాలని ఒక 5-6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టి మళ్ళీ అదేవిధంగా నీడలో ఆరబెట్టాలి. అలా ఒక 2-3 సార్లు చేసిన తర్వాత విత్తుకున్నట్లయితే విత్తనం విత్తుకున్న తర్వాత దానికి ఏమైనా బెట్ట పరిస్థితులు కనుక ఎదురైతే దానికి కొంచెం అదిగా తట్టుకోవడానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో గమనించుకోవాల్సిన మెట్ట వ్యవసాయంలో ముఖ్యమైనది ఏంటి అనంటే విత్తనం విత్తుకునేటప్పుడు ఖచ్చితంగా నల్లరేగడి నేలలు అయితే కనుక 60-75 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. అదే తేలికపాటి నేలలు అయితే కనుక 50-60 మిల్లీమీటర్ వర్షపాతం భూమిలో నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. ముందుగా విత్తుకున్నట్లయితే ఒకవేళ మనకి ఏదైనా కారణం చేత వర్షాలు కనుక పడి ఆగిపోతే ఆ బెట్ట పరిస్థితులు తట్టుకోలేక పూర్తి విత్తుకున్న విత్తనాలన్నింటినీ మొలక రాక మనకి ప్లాంట్ పాపులేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఇది గుర్తుపెట్టుకొని కేవలం ఇందాక అనుకున్నట్టుగా ఆ వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. విత్తనాలు విత్తుకున్న తర్వాత మనకి తేమను సంరక్షించే పద్ధతులు వేటి మీద ఆధారపడి ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే మనం పంటల యొక్క రకాల ఎంపిక, తర్వాత నేలల ఎంపిక, తర్వాత యాజమాన్య పద్ధతులు వీటన్నిటినీ కలుపుకొని తేమను సంరక్షించే పద్ధతులు ఎక్కువగా ఉంటాయన్నమాట. తేమను సంరక్షించుకునేటప్పుడు విత్తనాలు తర్వాత సమగ్ర కలుపు యాజమాన్యం అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చూసుకోవాలి. కలుపు కనుక ఎక్కువలో ఎక్కువగా ఉన్నట్లు అయితే మొదట విత్తనం విత్తిన దగ్గర నుంచి కంటిన్యూస్గా అంటే మొదట కుదిరితే ఇంటర్ కల్టివేషన్ ద్వారా కానీ అంటే అంతర్కృషి ద్వారా కానీ లేదంటే మనుషుల ద్వారా కానీ రెండు కుదరని పక్షంలో వర్షాకాలంలో హెర్బిసైడ్స్ మనకి మార్కెట్లో మంచి కెమికల్స్ ఉన్నాయి వాటి ద్వారా కానీ మనం కలుపు నిర్మూలించుకున్నట్లయితే అవి పంటకు పోటీగా కాకుండా ఏదైతే తేమ మనకి అవైలబుల్గా ఉందో అదంతా పంటకి లభించి మంచిగా పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మొక్కకి మనం ఏదైతే ఎరువులు అందిస్తున్నామో దాన్ని వేరు వ్యవస్థ దగ్గర కరెక్ట్గా అందించినట్లయితే అది కేవలం మొక్కకే అంది అది ఏమాత్రం వేస్ట్ కాకుండా రైతుకు కూడా అదనపు ఖర్చు కాకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్కృషిలో చూసుకున్నట్లయితే మనం సాధారణంగా బోదలు సాలు కాలువలుగా తీసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువ వర్షపాతం ఏమన్నా కురిసి అది కాలువలుగా వరదలాగా వచ్చినప్పుడు కాలువల ద్వారా ఆ నీరు రిమూవ్ చేసుకున్న డ్రైనేజ్ ఛానల్స్ లాగా పనికొస్తాయి. ఒకవేళ తక్కువ వర్షం కనుక కురిస్తే ఆ కాలువల్లో నీరు చేరడం ద్వారా తేమ ఇంకి అది తర్వాత క్రాప్కి మాయిశ్చర్ కన్జర్వేషన్ లాగా పనికొస్తుంది అన్నమాట. సాధారణంగా మనం విత్తనాలు విత్తుకొని సాగు చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి వాళ్ళకి అడ్డంగా అంటే 2% వరకు వాళ్ళు ఉన్న నేలలు కనుక చూసినట్లయితే వాళ్ళకు అడ్డంగా దున్నుకొని ఏదైతే వరద నీరు మనకి బయటకు వెళ్తుందో దాన్ని కనుక అందులో ఇంకిపోయేటట్టు చేసుకుంటే తర్వాత కాలంలో మనకి ఎక్కువ వరకు ఆ తేమను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కొంతమంది రైతులు గొడ్డు సాళ్ళు అంటే డెడ్ ఫారోస్ అంటాం అన్నమాట మనం జనరల్గా వాటిని. డెడ్ ఫారోస్ అంటే మనం ప్రతి 15-16 వరుసలకి ఒక 2-3 సెంటీమీటర్ల వరకు లోపలికి డెడ్ ఫారోస్ కనుక తీసుకున్నట్లయితే ఒకవేళ వరద నీరు ఎక్కువ కనుక వరద నీరు వచ్చేసి ఏదైనా దాంట్లో ఇంకిపోయి ఉంటే మనకి తేమ ఆపుకోవడానికి పనికొస్తుంది. వరద ఎక్కువగా ఉంటే సాయిల్ ఎరోజన్ కాకుండా మట్టి కోతకి గురి కాకుండా అదంతా కూడా అందులోనే ఉండి మనకి పంట పాడు కాకుండా ఉంటుందన్నమాట. బోధశాల పద్ధతి వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుందని అంటే సాధారణంగా ఇక్కడ మనం 2 రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. బోధల మీద తక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న పంటలు చేసుకొని కాలువల్లో కనుక ఎక్కువ వాటర్ కావాల్సిన పంటలు సాగు చేసుకున్నట్లయితే మనం రైతు ఒకవేళ ఏదైనా అదనపు కారణాల చేత ఒక పంట లాస్ అయినా కానీ ఇంకో పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతుకి ఖచ్చితంగా సస్టైనబిలిటీ అంటే ఆయన నష్టపోకుండా ఏదో ఒక రూపంలో ఆయనకి ఆదాయం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా గవర్నమెంట్ వారి సహకారంతో ఎక్కువగా రైతులు ఫామ్ పౌండ్ అనేది కట్టుకుంటూ ఉంటున్నారన్నమాట.
వాళ్ళకు తగ్గట్టు నీరు ఏదైతే ఉందో అదంతా ఫామ్ పాండ్లో ఇంకి తర్వాత కాలంలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఉంటే అందులో వచ్చిన ఏదైతే నీరు ఉందో తర్వాత మన పంటకి రెగ్యులర్గా ఎక్కడైతే క్రిటికల్ స్టేజెస్ ఉన్నాయో ఆ టైంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫామ్ పాండ్తో పాటు ఈ మధ్య కాలంలో ఫామ్ పాండ్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అంటే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న ఇరిగేషన్ చిన్న వాటి ద్వారా కనుక తీసుకోగలిగితే మనకి ఏదైతే తేమ మనం ఇచ్చుకుంటామో ఎఫిషియెంట్గా వాటర్ ఒకటి న్యూట్రియంట్స్ ఒకటి పంటకి సరిపోను అంటే ఏమాత్రం వేస్ట్ కాకుండా మెట్ట వ్యవసాయానికి సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతుకి ఏమాత్రం ఆదాయం తగ్గకుండా నికర ఆదాయం పెంచుతూ మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఏడాది అంతా పంటను తీసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు పట్టుపురుగుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. అంకిత భావం నిరంతర పర్యవేక్షణతో పట్టుపురుగుల పెంపకం చేపడితే ఇతర పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు. చేనేత పరిశ్రమకి వెన్నెముకగా నిలిచిన పట్టుపురుగుల పెంపకం ఆర్థికంగా రైతుకు మంచి చేయూతనిస్తుంది. నాణ్యమైన పట్టుగూళ్లను పొందాలంటే ఆరోగ్యవంతమైన మల్బరీ ఆకులను మేతగా వేయాలి. బైవోల్టిన్ పట్టుగూళ్ల నాణ్యతా ప్రమాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల్బరీ సాగులోను మరి పట్టుపురుగుల పెంపకంలోనూ తగిన జాగ్రత్త తీసుకొని మంచి పట్టుపురుగులు పెంచుతున్నారు. కాకపోతే ఏంటంటే వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అని చాలామందికి ఒక రైతులకు అవగాహన తక్కువగా ఉన్నది. మీరు పండించిన దానిలో మీరే అసెస్మెంట్ చేసుకోవచ్చు. దానిలో ఎట్లా ప్రమాణాలు ఉన్నాయంటే మనకు కావాల్సింది ఏంది, రీలర్కు దాదాపు 2 టా అని ఉంటుంది. 2 టా అంటే మనము దాదాపు 6 కిలోలకు 1 కిలో దారం రావాలి. దీన్ని 2 టా అంటాం. ఈ 2 టా అనేది ఒక క్వాలిటీ ప్రమాణం అన్నట్టు. అంత ఉంటేనే మీకు మంచి హై రేట్ వస్తుంది. అదే 6.25, 6.5, 7 ఇట్లా మీరు పెరుగు 2 టా పెరుగుతుంటే మీ యొక్క నాణ్యత తక్కువ ఉన్నట్టు అన్నట్టు. ఆ గూళ్ళలో మీకు పట్టుదారం చాలా తక్కువ ఉన్నట్టు అన్నట్టు. తర్వాత 7.5 ఇట్లా 8 వరకు పోతుంటే మీ అది నాణ్యత ప్రమాణాలు తగ్గుతుంటాయి. ఆ గూళ్ళలో నాణ్యత లేదన్నట్టు. దీని ముఖ్య కారణం ఏంటంటే ఆకు యొక్క క్వాలిటీ బాగాలేకపోవడం, తర్వాత రేరింగ్లో సరైన పద్ధతులు పాటించకపోవడం, తర్వాత సరైన స్పేసింగ్ ఇవ్వకపోవడం, తర్వాత మల్బరీ ఆకులో నాణ్యత లేకపోవడమే కారణం. కానీ మళ్ళీ తర్వాత ఏం చేయాలి, పంట అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫెక్ట్ కోకన్స్ అని ఉంటుంది. ఈ డిఫెక్ట్ కోకన్స్ అనేది మనకు బైవోల్టీలో చాలా ముఖ్యం. ఈ డిఫెక్ట్ కోకన్ అనేది ఒక ఓన్లీ 5% వరకే మనకు మార్కెట్లో అలౌడ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉన్నదంటే మీకు మళ్ళీ నాణ్యత కోకన్లో నాణ్యత పోతుంది అన్నట్టు. 10%, 15%, 20% వస్తుంటే మీకు రేట్ క్రమంగా తగ్గుతుంది. అందుకోసం డిఫెక్ట్ కోకన్స్లో మనకు 9 రకాల డిఫెక్ట్ కోకన్స్ ఉన్నాయి. ఇవి కొన్ని ఏంటంటే చంద్రికల వేసినప్పుడు వస్తాయి, తర్వాత మనము కొన్ని ట్రాన్స్పోర్టేషన్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తాయి, తర్వాత కొన్ని తిన్నెంట్ కోకన్స్ అని ఉంటాయి, తన వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా ఉంటాయి అన్నట్టు. వాతావరణం అంటే దాదాపు రూమ్ టెంపరేచర్ తక్కువ, మన పెద్ద పురుగులకు దాదాపు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండి తర్వాత తేమ శాతం చాలా తక్కువగా ఉంటే ఒకేసారి 3 రోజులు కానీ 4 రోజులు అలానే ఉంటే తిన్నెండు కోకన్స్ అని వస్తాయి. ఈ తిన్నెండు కోకన్స్ వస్తే రీలింగ్ పనికిరావు. కనుక మీకు మార్కెట్లో ఎంతున్నా కానీ 400 కేజీ పోతే దాదాపు తిన్నెండు కోకన్స్ మీకు వస్తే 200 కిలోలు కూడా పోవు. ఎందుకంటే అది దారం రాదు కనుక. తిన్నెండ్స్ అంటే ప్రతి కోకన్ పైన కింద మనకు పలిచని దారంతో అది అల్లుకుంటాయి అన్నట్టు. అంటే దారం కంటిన్యూగా రాదు. ఇది మేజర్ డిఫెక్ట్ అన్నట్టు. ఇది ఎక్కడ మనం దాదాపు ఇప్పుడు ఇంతకుముందు చలికాలంలో కానీ తర్వాత వర్షాకాలంలో కానీ ఇటువంటి ప్రాబ్లం ఉన్నది. దాన్ని కనుక మీరు కొక్కును పురుగులను వేసేటప్పుడే కొన్ని అటు ఇటు చేసేసి మంచిగా వాతావరణం లోపల సరైన తేమ, తర్వాత టెంపరేచరు, తర్వాత గాలి వెలుతురు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లయితే తగ్గించుకోవచ్చు. డబుల్ కోకన్స్ అంటే మీరు మెయిన్ థింగ్, మన దగ్గర డబుల్ కోకన్స్ చాలా వస్తున్నాయి. ఇవి కారణం ఏంటంటే మీరు స్పిన్నింగ్ మూమెంట్లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కంపల్సరీ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండి దాదాపు 60-70 హ్యూమిడిటీ మంచిగా ఉంటేనే అనువైనంగా మంచి స్పిన్నింగ్ అవుతుంది. కాకపోతే లేదు, స్పిన్నింగ్ అయిన తర్వాత మీరు స్పిన్నింగ్ శాంపిల్స్ వస్తాయి. ఫస్ట్ రోజే శాంపిల్స్ ఒక 10% వస్తాయి. ఈ 10% మనం ఏం చేయాలంటే శాంపిల్స్ వచ్చినాయి కదా అని మన సెల్ఫ్ రేరింగ్లో చంద్రికలను నేత్రికలు పెట్టి పరిచేసి మీ చేస్తారన్నట్టు. అది 2 డేస్ తర్వాత మీకు కోకన్స్ వస్తాయి అనుకుంటారు. కాకపోతే 10% ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డే ఉన్నాయని డిస్టర్బ్ చేస్తాయి. అక్కడ వాతావరణ పరిస్థితులు సరిగా లేకుంటే అంటే వాటికి తర్వాత సరైన స్థల అవకాశం లేక ఒక్కొక్క గుంపు గుంపులుగా ఉండి ఒకటేసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాటికి అవకాశం లేదన్నట్టు. అవకాశం లేక 2 పురుగులు ఒకటే గూడుకు కట్టుకుంటాయి అన్నట్టు. ఇట్లా కట్టుకున్నట్లు అవి రీలింగ్ పనిచేయవు. కనుక వాటిని మనం కొద్దిగా ఫస్ట్ స్టాంపిల్స్ వచ్చినప్పుడు వాటిని శ్రమ అనుకోకుండా వేరేయాలి.
పికప్ చేసుకోవాలి. హ్యాండ్ పికప్ చేసేసుకొని మంచిగా రెండు మూడు చంద్రికలు అయితే అంతకంటే ఎక్కువ ఉండదు, ఒక 10% వస్తుంది ఫస్ట్ శాంపిల్స్. తర్వాత మీరు మళ్ళీ స్ప్రెడ్ చే అంతా మొత్తం మన పడకలలో స్ప్రెడ్ చేసుకొని సెల్ఫ్ రేరింగ్ స్ప్రెడ్ చేసుకుంటే మనకు 2 డేస్లో మనకు షాంపూ మంచి నాణ్యమైన గూళ్ళు వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు తద్వారా ఈ డబుల్ కోకోన్స్ల శాతాన్ని మనం తగ్గించచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటానికి స్టెయిన్డ్ కోకోన్ అండ్ మెల్టెడ్ కోకోన్స్ అని ఇట్లా 9 రకాల కోకోన్స్ ఉన్నాయి. అది మీరు క్షేత్రస్థాయిలో మా అధికారులు మరి తర్వాత సైంటిస్టు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం మనము పాటిస్తే ఇవన్నీ తగ్గించచ్చు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే రెండింటి తర్వాత మళ్ళీ సింగిల్ సెల్ ఉంటుంది. సింగిల్ సెల్ అనేది ఆకు యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆకు యొక్క బాగా నాణ్యత ఉంటే మనకు దాదాపు 0.3 300 350 వరకు ఉంటే మంచి నాణ్యత. ఇంకా కొద్దిగా ఆకు క్వాలిటీగా ఉంటే మనకు 4 కూడా పోతుంది. అటువంటి నాణ్యమైన గుళ్ళలో మంచి ధర వెళ్తుంది. రీలర్లు కూడా చాలా హ్యాపీగా మంచి రేటు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మరి ఒక కేజీకి ఎన్ని గుళ్ళు దిగాలి మరి అనేది కూడా మీకు ఉంటుంది. ఒక్కొక్క కనీసం ఒక దాదాపు ఒక బైవోల్టీన్ గుళ్ళు ఉన్నదంటే 2 గ్రాములు ఉండాలి. ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి యాజమాన్య పద్ధతులు పాటించినైతే 2 గ్రామ్స్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. ఈ 2 గ్రామ్స్ కంటే ఎక్కువ వచ్చిన కోకోన్స్ అన్నీ మంచి నాణ్యమైన కోకోన్స్. అవి ఏంటంటే మనకు ఏఆర్ఎం మల్టీ ఎండ్ రీలింగ్ కానీ ఏఆర్ఎం ఆటోమేటిక్ రీలింగ్ కానీ సూటబుల్ అవుతాయి. మంచి నాణ్యమైన గుడ్లకు మంచి దిగుబడి కూడా వస్తుంది. 100 గుడ్లు పెడితే మనకు 90 కిలోలు వచ్చడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మనం ఒక ఇవన్నీ ప్రమాణాలు అన్నట్టు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే సింగిల్ సెల్లో మాత్రం మనకు కోకో ఆకు యొక్క క్వాలిటీని వృద్ధి చేసుకోవాలి. ఎట్లా వృద్ధి చేసుకోవాలంటే మనకు దాదాపు ఒక చెట్టుకు 200 గ్రాముల వెర్మి కంపోస్ట్ వేసినట్లయితే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి మీకు కోకోన్స్ కూడా సింగిల్ సెల్ వెయిట్ కూడా మంచిగా పెరుగుతుంది. తద్వారా మనకు రీలయబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి నాకోటి రత్నాల మాగాని @gmail.com. ఇది ఈనాటి నాకోటి రత్నాల మాగాని కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.